భారతదేశానికి ఒక దైవిక శక్తి ఉంది, ఒక అతీంద్ర శక్తి ఉంది అనాలి, అతీత శక్తి కూడా ఉంది. 140 కోట్ల జనాభాని ఒకటిగా మెయింటైన్ చేయడం సాధ్యం కాదు, కానీ ప్రతి తరంలో ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, కంట్రోల్లో పెడుతున్నారు, ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే అది ఒక అతీత శక్తి అనే అంటా నేను. అదే సందర్భంలో ప్రపంచంలో కుట్రలు కుతంత్రాలు చేయడంలో సిద్ధహస్తులైనటువంటి యూరోపియన్ కంట్రీస్, అదే సందర్భంలో మత పిచ్చతో రెచ్చిపోయేటువంటి అరబ్ కంట్రీస్, వాటికి తోడుగా ఉన్మాదం మాత్రమే తమ మతమని భావించే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు అన్నీ కూడా టార్గెట్ చేసేటువంటి దేశం భారత్. అయినా కూడా ఎన్నో సంక్షోభాలు ఫేస్ చేస్తూ తట్టుకోగలిగింది, కానీ మనం కోల్పోయింది చాలా ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కోల్పోయాం, చైనాకి సొంత కొంత భూభాగాన్ని కోల్పోయాం, మనకి రావాల్సినవి మనకి దక్కాల్సిన బోల్డ్ని కోల్పోయాం. అఖండ భారతం వాస్తవంగా చెప్పాలంటే గాంధార దేశం, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, 1739 అది మన దగ్గర నుంచి పోయింది 652,100 కిలోమీటర్ల, ఇదే వైశాల్యం, చదరపు కిలోమీటర్ల వైశాల్యం. సింహళం శ్రీలంక 1912 మన దగ్గర నుంచి పోయింది. బ్రహ్మదేశం అంటారు మయన్మార్, 1937 పోయింది. సింధూ దేశం పాకిస్తాన్, 1947 పోయింది. వంగదేశం బంగ్లాదేశ్, 1947 పోయింది. నేపాల్, 1947 పోయింది. భూటాన్, 1947 పోయింది. త్రివిష్టం అంటాం టిబెట్, 1960 అప్పటిదాకా మనకు మిత్రదేశం కూడా పోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ 1947 పోతే, చైనా ఆక్రమిత లడఖ్ 1962 పోయింది. 62 పోయిన లడఖ్ వచ్చాడు 37,600. అలాగే అంతకుముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్ 78,000 చదరపు కిలోమీటర్లు, అదే సందర్భంలో టిబెట్ వచ్చేటప్పటికి 1,21,000 చదరపు కిలోమీటర్లు. ఇట్లా చూసుకుంటే అఖండ భారతాన్ని నాశనం చేసుకుంటూ వచ్చినటువంటిది మన తెలియకుండానే మనకి మనతో కలిసి ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళని మనమే వదులుకున్నాం. ఇప్పటికీ మన కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటే మన మేధావులు ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకండి ఆ రాళ్ళు ఉన్నటువంటి చోట చైనా కోసం అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఇచ్చేస్తే పోలా, సియాచిన్ ఇచ్చేస్తే పోలా అనేటువంటి మూర్ఖులు ఉంటారు మన మధ్యనే. కాబట్టి మనం గమనించాల్సింది, మనం నష్టపోయింది చాలా ఉంది ఇట్లాంటి వాళ్ళ వల్ల అని.